ఎట్లా సక్సెస్ అయినరు? ఊరికి ఒక ఎమ్మెల్యేని పెట్టిండ్రు, ఇంటికి ప్రతి ఓటర్కి ఇన్ని పైసలు అని ఫిక్స్డ్గా ఓట్లు పంచి సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎన్నికను గెలిచిరారు. సో అక్కడ బీఆర్ఎస్కి ఒక మజా వచ్చింది, ఓహో ఎన్నిక గెలవాలి అంటే ప్రతి ఓటర్కి నేరుగా డబ్బులు ఇచ్చేస్తే ఓటర్లు మనకి ఓట్లు వేస్తారు, దానికి మన యంత్రాంగాలు ఉన్నాయి. మనకి ఏమున్నాయి? పల్లెటూళ్ళకి పోతే మహిళా సంఘాలను ఆర్గనైజ్ చేసేందుకు సీఏ గ్రూపులు ఉంటాయి, సీఏని పిలుస్తారు. మీ ఊర్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయమ్మా? 75 గ్రూపులు ఉన్నాయి. అంటే గ్రూపులు ఎంతమంది ఉంటారు సాయి గారు? 10 మంది ఉంటారు. 10 మంది సీఏకి ఏం చెప్తారు? 10 మందికి 5,000 అంటే మనిషికి 500 రూపాయలు ఇచ్చేయి. సో ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ఉమెన్. ఓకే ఓకేనా సార్? మీ ఊర్లో 75 గ్రూపులు ఉన్నాయి, మనిషికి 5,000 చొప్పున, ఒక గ్రూప్లో 10 మంది ఇంటూ 5,000 అంటే గ్రూప్కి 50,000, గ్రూప్కి 50,000 చొప్పున 75 గ్రూపులు ఉన్నాయి. 75 గ్రూపులో డబ్బులు ఎక్కగంటే ఆమెకు పంపించేస్తారు. ఆమె అందరిని పిలిచినట్టు రోజు ఇంటికి పిలుస్తారు, ఆమె ఇంటికి రోజు లేడీస్ వస్తారు, గ్రూప్లో పైసలు పంచుకుంటున్నాము అంటున్నారు. సింపుల్గా డబ్బులు పంచేసారు. సో ఇది మహిళలతో ఆర్గనైజ్ చేసారు. తర్వాత ఏం చేసారు? వాళ్ళ పార్టీకి సర్పంచ్లు కొనుక్కొని, సర్పంచ్లు ఉంటారు కదా, సర్పంచ్కి చెప్పారు, అరే ఫిబ్రవరిలో ఎలక్షన్లు వస్తాయి రా, వారి నువ్వు మళ్ళీ ఎలక్షన్ గెలవాలి కదా, గెలవాలంటే ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1,000 ఓట్లు ఉన్నాయి. ఓటుకు 1,000 రూపాయలు ఇస్తా, 10 లక్షలు తీసుకపో, ఖర్చులకు నీకు 2 లక్షలు ఇస్తా, నువ్వు ఇలా గెలి ముట్టకు, ఈ 2 లక్షలు ఇటు ఉంచుకో, ఈ 10 లక్షలు ఇంటికి 1,000 రూపాయలు పంచు. ఆయన ఏం చేసిండు? గ్రామ పంచాయతీ కారోబార్లు, వర్కర్లు, మస్కురోళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు అందరిని పెట్టి మనిషికి 100 మందికి 10 మందిని పిలిచి, ఇగో తీసుకపో, 10 మందిని పిలిచి మనకి మనిషికి 50,000 ఇచ్చి ఇంట్లో పండి పంపించేసిండు. ఓకే, సో దిస్ ఈజ్ అ మెకానిజం దే డెవలప్డ్ ఇన్ మునుగోడు. దాన్ని ఏం చేశారు ఇప్పుడు రఘునందన్ రావు మీద హుజూరాబాద్లో, ఈటల రాజేందర్ గారి మీద, బండి సంజయ్ గారి మీద, అరవింద్ గారి మీద ప్రత్యేకంగా ప్రయోగించి 28 ఈవినింగ్ దాకా ఈ 4 సీట్లు మేమే గెలుస్తున్నాం సార్. 28 ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకు ప్రచారం అయిపోయేదాకా మేమే గెలుస్తున్నాం. 28 ఈవినింగ్ 5 o'clock తర్వాత పోలీసు వాళ్ళు రంగంలోకి వచ్చారు, సర్పంచులు రంగంలోకి వచ్చారు, అంబులెన్స్లు వచ్చినాయి, టీనీస్ వెహికల్స్ వచ్చినాయి, మొత్తం వెహికల్స్ వచ్చినాయి, పైసలు వచ్చేసినాయి. సర్పంచులు బాధాపతా పిలుచుకుంటే మనిషికి ఇంట్లో ఎందరు ఉన్నారు, 5,000 తీసుకుపోని ఇచ్చేస్తారు. పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయని మేము పోలీసు వాళ్ళని పంపించి మా ఓళ్ళు పోయి ఇంటి చుట్టూ నిల్చుంటే 144 సెక్షన్ ఉంది, మీరు 4 కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని మనల మీదనే లాఠీ ఛార్జ్ చేసి ఎఫ్ఐఆర్లు చేసి వీళ్ళని పంపించి అక్కడి నుంచి అక్కడికి 4 కార్లు తెప్పించి 4 కార్లలో వాళ్ళ డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసారు పోలీసులు. ఓకే, సో ఇంత సిస్టమేటిక్గా, ఇంత డిసిప్లిన్డ్గా అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి నాలాంటి వాళ్ళని, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని తెలంగాణ సమాజం కోరుకున్న నాలాంటి గొంతుల్ని పొందబెట్టేటందుకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కుట్ర. అయితే ఊర్లలో ఒక నానుడు ఉంటుంది సాయి గారు, చెప్పండి, చెరపకరా చెడదవు. మా నలుగురిని రాకుండా వాళ్ళు ఏదో కొత్తగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతామని, హ్యాట్రిక్ కొడతామని, ఇంకా బాగా దోసుకుందాం తెలంగాణ సమాజాన్ని అని అనుకుంటే పైన దేవుడు ఉన్నాడు, లెక్కలు చూసాడు. చెడగొట్టాలని వాళ్ళు చూస్తే ఆ కుర్చీలకు వాళ్ళనే రాకుండా దేవుడు చూసాడు. అయితే రఘునందన్ రావు గారు, మీరు సేమ్ దుబ్బాకలో ఇంతే మోహరింపులు జరిగినాయి, కాకపోతే దుబ్బాకలో కాన్సన్ట్రేట్ చేసి ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా పనిచేయగలిగింది. మీరు అక్కడ అంటే ఎవ్రీ డే, నేను కూడా ఎవ్రీ డే అప్డేట్స్ దుబ్బాకకి సంబంధించి ఇచ్చిన వాడినే, నేను చూసిన అక్కడికి వచ్చి తిరిగిన రోజులు ఉన్నాయి. బికాస్ ఒకటే ఉపెనిక్ కాబట్టి మొత్తం స్టేట్ అంతా కూడా దాని మీద ఫోకస్ చేస్తున్న సందర్భం కాబట్టి ఈజీ అయిందా? అప్పుడు ఏమన్నా అంటే ఈజీ కూడా కాదులేండి, అప్పుడు టఫ్, అప్పుడు కూడా యుద్ధం బాగా చేసింది, యుద్ధం విపరీతమైన యుద్ధం అది. శ్రీ రఘునందన్ రావు గెలవాలి, రఘునందన్ రావు గెలిస్తే మా గొంతు, రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది, రఘన్న గెలిస్తే మా అందరు గొంత అవుతాడని చెప్పి ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి నాకు తెలియని వాళ్ళు, నా పేరు తెలియని, జస్ట్ టీవీలలో నా డిబేట్లు చూసిన వాళ్ళు, ఈయన మాట్లాడితే మంచిగా మాట్లాడతాడు, ఈయన మాట్లాడితే ముఖ్యమంత్రిని ఎక్కడికక్కడ కార్నర్ చేస్తాడు. ఒక లైన్ లో చెప్పాలంటే ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ప్రతి ఒక్కరు నా లోపల మా రఘన్న మా కష్టాన్ని వినిపిస్తాడు అనుకుని నన్ను అసెంబ్లీకి పంపించారు. వాళ్ళకి కంట్లో నలుసులాగా నేను కూడా అట్లే పేద ప్రజలకు, అది హోంగార్డ్లు అయినా, సీఏలు అయినా, కానిస్టేబుల్ అయినా, టీచర్లు అయినా, 317 జీవో అయినా, దేని మీదనైనా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కారణం చేస్తాను. కానీ అక్కడ ఉంది రాజు, రాచరిక పాలన, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం లేదనుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ఇట్లాంటి వాడు మళ్ళీ ఒకసారి వస్తే ఇక కష్టమవుతుంది కాబట్టి మీ నెట్టి పరిస్థితులలో రానియమని చెప్పి నేను చెప్తలేండి సార్. ఇది కేటీఆర్ డైరెక్ట్ లైవ్లా, మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత వివిధ ఛానళ్ళకి, మునుగోడు ఎన్నిక సందర్భంగా ఇచ్చినటువంటి వివిధ ఛానళ్ళ ఇంటర్వ్యూలో చెప్పిండు రఘునందన్ రావు అనేటువంటి మళ్ళీ ఏ సభలకి రానియము అని చెప్పిండు. వాట్ డస్ ఇట్ మీన్ సాయి గారు? అంటే మాకు పోలీసు ఉంది, అధికారం ఉంది, పైసా ఉంది, బలం ఉన్నది అనే అహంకారం తప్ప ఏముంది? కేటీఆర్ఏ మన సావు తప్పి కనులొట్టబోయి 55,000 మెజార్టీ కోల్పోయింది సార్. పోయినసారి 90,000 మెజార్టీ వస్తే ఈసారి 25,000 మెజార్టీకి వచ్చిండు. కొన్ని రాజకీయ పార్టీలు చేసిన కొన్ని తప్పులకు ఆయనతో గెలిచి సావు తప్పి కనులొట్టబోయి గెలిచిండు, లేకపోతే ఓడిపోయేటోడు సార్ ఆయన. అన్ని పార్టీలు కరెక్ట్ ప్లానింగ్ చేసి అభ్యర్థుల్ని కరెక్ట్గా నిలిపి ఉంటే కేటీఆర్ అంటే అసెంబ్లీకి వచ్చినప్పుడు కాదు సార్.
అంత గొప్పలు చెప్పుకునే హరీష్రావు కూడా 40,000 మెజార్టీ తగ్గించారు సిద్దిపేటలో. లచ్చ లచ్చ 5,000, లచ్చ 10,000, లచ్చ 18,000 అన్నోళ్ళు ఇలా 55,000, 65,000 మెజార్టీకి పడిపోయారు సార్. సార్ అయితే ఇప్పుడు దుబ్బాక మొన్నటి ఎలక్షన్స్ లో దుబ్బాక మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒక భావన ఏంటి అని అంటే, నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కాదు అక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి, కానీ బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీకి మీకు మీరుగా బీజేపీని తగ్గించుకుని కాంగ్రెస్ పార్టీకి వే ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అధ్యక్షుడిని మార్చడము, లేకపోతే బీజేపీలో చేసినటువంటి ఇంటర్నల్గా తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితమో ఇంకోటో ఇంకోటో, దాని వలన ఇదంతా జరిగింది అని నిజానికి ప్రచారం అయితే ఉంది 100%. సార్ దుబ్బాక ఓపెనింగ్ తర్వాత నేను నాతో పాటు మా మిత్రులు, మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం ఒకటే మాట చెప్పిన, బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాదు రాదు అని చెప్పి ప్రజల్ని ఆ దిశగా చైతన్యం చేసినాం. మేము చెప్పిన మాటల్ని ప్రజలు విశ్వసించారు. 100% భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పిండ్రు. ఆ దిశగానే అడుగులు పడ్డాయి, ఆ దిశగానే ఆ పార్టీ రోజు రోజుకు ఎదుగుతూ వచ్చినటువంటి మాట వాస్తవం. చివరి నిమిషంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటిదాకా సోయిలో లేదు, సోదిలో లేదనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఆక్సిజన్ అందినట్టు జరిగింది. సో దాంతో ఏం జరిగింది అని అంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ సంఘాలు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటి సంస్థలు వీళ్ళందరూ హైదరాబాద్ని కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ కాంగ్రెస్ని బతికిస్తే, రేపు భారతీయ జనతా పార్టీ రాకుండా అడ్డుకుంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని అడ్డుకోవడానికి కర్ణాటకలో ఎట్లయితే అన్ని మైనార్టీ సంఘాలు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లాంటి సంస్థలు వచ్చి ప్రతి మైనార్టీని కలిసి ఎట్టి పరిస్థితులలో బీజేపీని గెలవనీయొద్దు అని చెప్పి ఎట్లయితే కష్టపడ్డారో అదే రీతిలో కర్ణాటకలో పనిచేయడం మొదలుపెట్టారు. సో దానివల్ల ఏమైందంటే, టీఆర్ఎస్ మీద మేము పెంచి పోషించినటువంటి వ్యతిరేకత, టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించాలని జనం డిసైడ్ అయిన పరిస్థితులలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మైనార్టీ గ్రూపులు హైదరాబాద్ మీద చుట్టుపక్కల కాన్సన్ట్రేట్ చేసి ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ని గెలవనీయొద్దు, కాంగ్రెస్ని గెలిపియాలని ఊరు ఊరు పొంటి తిరిగి జమాతే ఇస్లాం లాంటి సంస్థలు కూడా, తబ్లీగీ నడిపి నిర్వహించే సంస్థలు కూడా, వాళ్ళందరూ కూడా వచ్చి ఊరు ఊరు పొంటి తిరిగి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది అండర్ కరెంట్ లాగా కాంగ్రెస్ వైపు దీన్ని మలచడానికి ఉపయోగపడింది. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఒకటి రెండు మా పార్టీ వైపు నుంచి కూడా కొంత మాట్లాడినటువంటి సందర్భం లోపల, ఉదాహరణకి కవితను అరెస్ట్ చేస్తారని, జైళ్లలో రూములు కట్టినమని కొంతమంది మా పార్టీ